తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరుగుతోంది అది కూడా స్థానిక బీజేపీ నేతలు అనుమానించిందే జరుగుతోందన్న ఫీలింగ్ వస్తోంది పైగా ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది బీజేపీ తెలంగాణ శాఖకు అంత సీనుందా లేక మొత్తం అధిష్టానమే చూసుకుంటుందా అన్నది ఇప్పుడు పెద్ద అనుమానం ఒక చిన్న వార్తను అలా వదులుతారు దాన్ని జనంలో నానే విధంగా చూసుకుంటారు తర్వాత అవునని కొందరు కాదని కొందరు చర్చలు పెట్టేస్తారు అప్పటికీ కథ కాక మీదకొస్తుంది ఇక కార్యాచరణ మొదలుపెట్టి పని కానిచ్చేస్తారు ఈ లోపు వ్యతిరేక వర్గాన్ని దారికి తెచ్చే ప్రక్రియ కూడా పూర్తవుతుంది రాజకీయ పార్టీల్లో నిత్యం జరిగే తంతిదే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు విషయంలోనూ అదే సీక్వెన్స్ జరుగుతోందనిపిస్తోంది బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు బీజం పడిందని తొలి సోషల్ మీడియా పోస్టులో గాలి కబూర్ లాంటిదొకటి వదిలిచూశారు కాంగ్రెస్ను నిలువరించేందుకు ఇదొక్కటే మార్గం అన్నట్లుగా మాట్లాడారు ఉమ్మడి శత్రువును దెబ్బ కొట్టేందుకు దక్షిణాదిన మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రక్రియ చాలా అవసరమని ప్రచారం చేశారు వెంటనే బీజేపీలోని ఒక వర్గం దాన్ని వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్లు పెట్టింది కొందరైతే తిట్ల దండకం అందుకున్నారు సిగ్గు లేకుండా కేసీఆర్ తమ దగ్గరకు ఎలా వస్తారని ప్రశ్నించిన వాళ్లు ఉన్నారు తెలంగాణలో మోదీని ఆహ్వానించేందుకు ఇష్టపడని కేసీఆర్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తారని నిలదీశారు కాళ్లబేరానికొచ్చిన బీఆర్ఎస్ ను ఎన్డీఏలో చేర్చుకునేది లేదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తేల్చి చెప్పేశారు క్షేత్రస్థాయిలో ఆడుతున్న గేమ్ ఒకటి తెర వెనుక జరుగుతున్నదొకటి అన్న అనుమానాలు బలపడుతున్నాయి ప్రస్తుతానికి దక్షిణాది పార్టీగా మిగిలిపోయిన కాంగ్రెస్ పార్టీని కర్ణాటక తెలంగాణలో కూడా దెబ్బ కొట్టేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది ఆ దిశగానే కేసీఆర్ హమారా దోస్తే అంటూ బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు పరిణామాలు వేగంగా మారేందుకు ఎక్కువ సమయం లేదని కూడా అర్థమైపోయింది దక్షిణాదిన విస్తరణ మోదీకి ఎంత అవసరమో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం కేసీఆర్ కు అంతే అవసరం లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొందరు నేతలు జారిపోతున్నారన్న బెంగ కేసీఆర్ ఈ క్రమంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత హస్తంగూటికి చేరారు రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు విస్తున్నాయి ఇక రామమందిరం విషయంలో బీజేపీకి ప్రజల్లో కొంత సానుకూల పవనాలు విస్తున్నాయి ఈ క్రమంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే గట్టెక్కిపోవచ్చునని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అందుకే నిన్నటి వరకు బీజేపీపై తిట్ల పురాణం అందుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ప్రధాని మోదీతో స్నేహానికి నయా ప్లాన్ రచిస్తున్నారు రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పాటు కేంద్రంతోనూ సఖ్యత లేకపోతే మొదటికే మోసం వస్తుందని భావించి ఫ్రెండ్లీ రిలేషన్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం అందుకోసం పీఎం మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్మెంట్ అడిగినట్లు విశ్వసనీయ సమాచారం దీనిపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ నెల ఇరవై రెండు తర్వాత కేసీఆర్ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో కేసీఆర్ టూర్ బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే అజెండా సిద్ధమైనట్లు చెబుతున్నారు సీట్ల సర్దుబాటుపై కేసీఆర్ ఒక ప్లాన్ రూపొందించినట్టు తెలుస్తోంది బీజేపీ బలహీనంగా ఉన్న లోక్సభ నియోజకవర్గాలను తాము తీసుకుని కమలం బలం ఉన్న చోట్ల వారినే పోటీ చేయిస్తామని చెప్తున్నారు దీని పట్ల ఓట్ల విభజనలో బీఆర్ఎస్ కు కూడా ప్రయోజనం కలగవచ్చునని పై కసి తీర్చుకోవచ్చునని అంచనా వేస్తున్నారు బీఆర్ఎస్ తో పొత్తును తెలంగాణ బీజేపీలో కొందరు నేతలు మాట నిజం అయితే జాతీయ పార్టీల్లో అధిష్టానం మాటే నెగ్గుతుంది అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్ర నేతలు పాటించడం తప్ప వేరే గత్యంతరం ఉండదు మరిప్పుడు ఏం జరుగుతుందో చూడాలి పొత్తు కుదిరితే బీజేపీలో ఎవరైనా అలుగుతారా అన్నది పెద్ద ప్రశ్న